నమస్కారం అండి. నా పేరు డాక్టర్ భరత్ కుమార్. నేను బెంగళూరులో పనిచేస్తున్నాను. నాకు గత 7 నెలల నుంచి తిమ్మిర్లు మళ్ళీ నొప్పి వచ్చేది లెఫ్ట్ ఎడమ కాలుకి. కొంచెం స్పోర్ట్స్ ఆడి కొంచెం ఇంజురీ అయిన తర్వాత లైక్ ఎడమ కాలుకి నొప్పి మరి తిమ్మిర్లు వచ్చేది. ఎంఆర్ఐ చేశాను. ఎంఆర్ఐ తీసిన తర్వాత అందులో డిస్క్ హెర్నియేషన్ విత్ నర్వ్ రూట్ కంప్రెషన్ వచ్చిందండి. సో నేనేం చేశానంటే మా హాస్పిటల్లోనే న్యూరో సర్జన్ కన్సల్ట్ చేశాను. ఆయన సర్జరీ అన్నారు. ఇంకా 2-3 డాక్టర్స్ చూపించాను. వాళ్ళు కూడా 2-3 సర్జరీ అన్నారు. ఒక 2 కన్సర్వేటివ్ అంటే నొప్పి తగ్గుతుంటే వెయిట్ చేయొచ్చు అని చెప్పారు. సో నాకు ఈ కన్ఫ్యూజన్లో నేనేం చేశానంటే ఫస్ట్ సర్జరీకి పోయే ముందు ఒకసారి ఆయుర్వేద ట్రీట్మెంట్ తీసుకొని చూద్దాము, దీని ఫలితం ఎలా ఉంటుందో అనుకున్నా. సో నెట్లో చూసుకుంటే ఈ ఏవిఎన్ ఆరోగ్య హాస్పిటల్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ మదురై, దీని గురించి విన్నాను అనమాట. ఈ హాస్పిటల్ గత 70 సంవత్సరాల నుంచి ఉంది అని విన్నాను. ప్లస్ ఫస్ట్ ఎన్ఏబిహెచ్ అక్రెడిటెడ్ హాస్పిటల్ ఇన్ తమిళనాడు. సో ఆ నమ్మకం మళ్ళీ ఆ పేరు ప్రసిద్ధి చెందింది కాబట్టి ఇక్కడికి వచ్చి కొన్ని రోజులు ఒక 2 వారాలు ట్రీట్మెంట్ తీసుకుందాం అనుకున్నా. సో ఇక్కడికి 2 మార్చ్ వచ్చాను అనమాట. ఇక్కడ ట్రీట్మెంట్ అన్నారు డాక్టర్ శ్రీదేవి గారితో తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని లైక్ ఒక 2 వీక్స్ తర్వాత నాకు నాలో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చిందనమాట. ఆల్మోస్ట్ నాకు కాలు నొప్పులు మళ్ళీ తిమ్మిర్లు పాదంలో తగ్గిపోయింది. ఇప్పుడు అరికాల్లో మాత్రం తిమ్మిర్లు ఉన్నాయండి. అంతే అంటే ఒక 80-90% వరకు నాకు ప్రాబ్లమ్ సింటమ్స్ తగ్గినాయన్నమాట. సో ఇక్కడ నేను వచ్చిన తర్వాత ఇక్కడ నాకు పొడికిళి అండ్ ఎలక్కిళి అని చేస్తారండి. అది మెడికేటెడ్ లీవ్స్తో మసాజ్ లాగా చేస్తారు. ప్లస్ ఆయిల్ మసాజ్ చేస్తారు. అభ్యంగం అని కట్టి వస్తే అని చేస్తారు. తర్వాత స్టీమ్ బాత్ ఉంటుంది. తర్వాత ఎనిమాస్ ఇస్తారు, మెడికేటెడ్ ఎనిమాస్. అందులో 2 టైప్స్ అండి, ఒకటి లాంగ్ డ్యూరేషన్ ఎనిమా, ఒకటి షార్ట్ డ్యూరేషన్. సో ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నాకు చాలా వరకు ఇంప్రూవ్మెంట్ కనపడింది. నా తిమ్మిర్లు కానీ నా నొప్పి కానీ చాలా వరకు తగ్గింది. ఇప్పుడు నాకు కొంచెం లైట్గా అరికాల్లో తిమ్మిర్లు వస్తుంది తప్ప నాకు వేరే నడవడం అనేది అంతా ఇంప్రూవ్ అయింది. చాలా వరకు నిల్చోవడము నడవడం అనేది చాలా వరకు ఇంప్రూవ్ అయినాయి. సో నేను నా సజెషన్ ఏమంటే మీకు ఎవరైనా ఏ డాక్టర్ అయినా మీకు సజెస్ట్ చేస్తుంటే సర్జరీని వీళ్ళని ఒకసారి వచ్చి కలిసి వీళ్ళ ఒపీనియన్ తీసుకుని తర్వాత మీరు ప్రొసీడ్ అవ్వండి, సర్జరీనా లేకపోతే కన్సర్వేటివ్గా. Go here to subscribe.